విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో గుంటపల్లిలో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ జరిగింది. కాపులు ఐక్యంగా ఉండాలి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. రానున్న రోజుల్లో కాపులకు మంచి రోజులు వస్తున్నాయన్నారు. వంగవీటి రంగ విగ్రహం ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కాపుల బలోపేతానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, స్వర్గీయ వంగవీటి రంగ ఆశయ సాధనకు నిత్యం పనిచేస్తానని వంగవీటి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర అన్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చే నాయకుల గురించి మీ అందరికీ కూడా తెలుసుకోవాలని బాధ్యత మన ఉందరే. ఈరోజు గడ్డవ రమేష్ గారు స్మారక సందర్భంగా ఆయన పేరు గంటా శ్రీనివాస్ గారి గురించి వంగవీటి మోహన్ గారు విగ్రహాన్ని ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఓటమి అడిగినటువంటి నాయకులు మన గంటా శ్రీనివాసరావు అన్నయ్యకి అలానే పేద పరుగు పలికి 3 సంవత్సరాలు దాని వెనక తిరిగినటువంటి రోజులు మనం ఈ రోజు కూడా మర్చిపోలేని పరిస్థితి ఉన్న పైకిరాపేట నుంచే ఉద్యమానికి ఊతం వచ్చింది విశాఖ జిల్లాలో మొత్తం. అది కూడా గుంటపల్లి నుంచే ఎక్కువ ప్రారంభమైంది. వంగవీటి మోహన్ రంగా గారు చెప్పారు. కాబట్టి ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని మనందరం ప్రజల్లోకి తప్పనిసరిగా తీసుకెళ్తూ ఇలానే ఇవాళ జరిగినటువంటి ఇలా విగ్రహావిష్కరణలు కూడా మున్ముందు ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో పార్టీలకు అతీతంగా పేద పరుగు బలహీన వర్గాల కన్నా ఇంకా ముందుకు రావాల్సినటువంటి కాపులను ఐక్యం చేసినటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది వంగవీటి మోహన్ రంగా గారు చెప్పారు. ఆ కుటుంబ సభ్యులుగా ఇవాళ మీ అందరి దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ మరొకసారి శిరసావంచి నమస్కరిస్తూ